సో నిండా ముంచి ఇవ్వాలి అనేటువంటి స్పష్టమైన మాట బైబిల్లో ఎక్కడైనా ఉందేమో మరి టెస్టెంట్ బోధకులు సూటిగా చూపించండి ఆ బీటింగ్ ఎలా బుష్ ఎందుకు ఇదిగో ఎక్కడ ముంచి లేపారు ముంచి లేపే ఇవ్వాలి అని పలానా చోట ఉంది అని ఎక్కడో ఒక మాట చూపించండి అయ్యా బాప్తిస్ మూడు రకాలుగా ఇవ్వొచ్చు అని లాటిన్ రైట్ కత్వలికి శ్రీ సభ బోధిస్తుంది అందులో మొదటిది నీళ్లు చల్లడం ద్వారా రెండవది ఏదైనా పాత్ర ద్వారా నీటిని పోయడం ద్వారా మూడవది నీటిలో ముంచడం ద్వారా ఈ మూడు రకాల బాప్తిస్మాలు అనాదిగా శ్రీ సభలో వాడుకలో ఉన్నాయి అయితే ప్రొటెస్టెంట్లు మాత్రం మనిషిని పూర్తిగా నీటిలో ముంచితే మాత్రమే అది బాప్తిజ్మం నిజమైన బాప్తిజ్మం అని అంటుంటారు కథోలిక శ్రీ సభలో నీటిని చల్లడం ద్వారా ఇచ్చేటువంటి బాప్తిస్మం సరికాదు అని కూడా అంటూ ఉంటారు అంతేగాక పసిపిల్లలకు బాప్తిస్మం ఇవ్వడం తప్పనిసరి అని కథోలిక శ్రీ సభలో చెబుతూ ఉండగా అది తప్పు అని ప్రొటెస్టెంట్లు చెబుతూ ఉంటారు సో దానికి సంబంధించి ఆల్రెడీ నేను బైబిల్లోనే పసిపిల్లలకు బాప్తిజమం ఇవ్వాల్సిందిగా ఉన్నటువంటి విషయాలను వివరిస్తూ ఒక వీడియో చేశాను వీడియో లింక్ పైన కార్డులో కూడా ఇస్తాను అలాగే వీడియో చివరిలో కూడా నేను కుదిరితే ఆ వీడియోను జత చేయడానికి ప్రయత్నిస్తాను దాన్ని కూడా వీక్షించగలరు ఇక ప్రస్తుత విషయానికి వస్తే బాప్తిజమం ఇంతకు ముందు చెప్పినటువంటి మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా ఇచ్చిన చెల్లుతుంది అని శ్రీసభ నమ్ముతుంది నీళ్లు చల్లడం లేదా పాత్రతో నీటిని పోయడం ద్వారా ఇచ్చినా కూడా అది సరి అయిందే పూర్తిగా నీటిలో ముంచాలని ప్రొటెస్టెంట్లు చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు యోర్ధాను నదిలో బాప్తిస్మం పొందాడు అని అంటారు అయితే ఏసుక్రీస్తు ముంచడం వల్లే బాప్తిస్మం పొందాడా అన్నది నిర్వివాదాంశం ముంచినట్లుగా బైబుల్ చెప్పడం లేదు ఆయన నిలుచొని ఉండగా యోహాను ఏదైనా పాత్ర ద్వారా నీరు పోసి ఉండవచ్చు కూడా సో ముంచినట్లుగా చూపించేది ఏదో సినిమాలు కొన్ని వీడియోలే తప్ప బైబిల్ కాదు అంతేకాక బాప్తిజం అనేటువంటి మాటకు బైబిల్ ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చిందో కూడా మనం లోతుగా పరిశీలించాలి బాప్తిజమం అనేది గ్రీకు నుంచి వచ్చింది గ్రీకులో దాన్ని బాప్టిజో అని పిలుస్తారు సో దాని అర్థం ముంచడం లేదా నీటితో తడపడం లేదా నీళ్లు పోయడం ఇది కేవలం ముంచి లేపేటువంటి కార్యక్రమాలకే బైబిల్లో ఉపయోగించలేదు చాలా చోట్ల కూడా దీన్ని ఈ పదాన్ని స్పెసిఫిక్గా ఉపయోగించారు ఉదాహరణకు చూడండి లూకా శుభవార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినని చూసినట్లయితే భోజనంకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉండుటను చూసి పరిచయుడు ఆశ్చర్యపడను అరే అసలు ఈ వచనంలో బాప్తిజం అనేటువంటి మాటే లేదు కదా మరి ఎందుకు ఈ వచనాన్ని చదివాడని ఆలోచిస్తున్నారా నిజమే మన తెలుగులో ఇక్కడ బాప్తిజం అనేటువంటి పదం లేదు తెలుగులో కాళ్ళు చేతులు కడుగు కొనుట అని ఉంది కదా ఒక మాట అంటే కడుక్కోలేదు అని ఆ పరిచయం అని ఉంది కదా ఆ కడుక్కోలేదు అన్నటువంటి మాట దగ్గర గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం ఏమిటో తెలుసా బాప్టిజో మరి చేతులను కాళ్ళను కూడా ఎవర్ధానం నదిలోకి వెళ్ళి ముంచి కడుక్కుంటారా ఎవరైనా లేదా ఎవరైనా పైనుంచి నీరు పోస్తే ఈ విధంగా కడుక్కుంటారా లేదా ఒక వ్యక్తి నీళ్లు చల్లుకుంటూ తనకు తానుగా కడుక్కుంటాడా సో ఇది మనకు వినగానే అర్థమైపోతుంది ఎందుకంటే మనం డైలీ లైఫ్లో అది చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకొక వచనం చూడండి శుభవార్త ఏడవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు పూర్వుల సంప్రదాయం చొప్పున యూదులకు అందు ముఖ్యముగా పరిసయులకు చేతులు కొనక భుజించు ఆచారం లేదు అంగటి నుంచి కొని తెచ్చిన ఏ వస్తువైనా వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పాన పాత్రలను కంచు పాత్రలను ఇట్లనే శుభ్రపరచ శుభ్రపరచవాలను ఆచారములు ఎన్నయో వారికి కలవు ఇందులో కంచు పాత్రలను శుభ్రపరచవాలను అన్నటువంటి మాట ఉంది కదా అంటే వాటిని కడగాలి అని అర్థం సో అక్కడ కూడా ఉపయోగించినటువంటి పదం ఏమిటో తెలుసా బాప్టిజో అంటే బాప్టిజో అనేది కేవలం మనుషులకి లేకపోతే నీళ్ళలో ముంచి లేపేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మాత్రమే ఉపయోగించలేదు సో బాప్టిజో అంటే ఇక్కడ పాత్రలను కడిగేదానికి కూడా ఉపయోగించారు మరి మనం సబ్బు కానీ బూడిద కానీ లేదా మట్టితో కానీ పాత్రలను రుద్ది వాటి మీద నీరు పోస్తూ కడుగుతామా లేక మంచినీటి తొట్టిలో డైరెక్ట్గా ముంచేసి లేపుతామా అంటే ఈ బాప్టిజో అనేటువంటి పదం బైబిల్లో పలుచోట్ల ఎలా ఉపయోగించబడుతుందో బాగా గమనించండి ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి అపోస్తుల చర్యలు ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను మీరు ఎరుచులేము విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసినటువంటి వాగ్దానం కొరకు వేచి ఉండు ఏలన యోహాను మీకు నీటితో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మచే జ్ఞాన జ్ఞానస్నానం పొందుదురు అనగా బాప్తిజం బాప్తిజం అనేది గ్రీకు పదం దాన్ని తెలుగులోకి అనువదించే సమయంలో తెలుగు కథోలిక శ్రీ సభ దాన్ని జ్ఞానస్నానము అని అనువదించింది సో ఈ తర్వాత అధ్యాయంలో ఏం జరిగింది రెండో అధ్యాయం మూడవ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల చర్యల గ్రంథం అప్పుడు అగ్ని జ్వ నాలుకల వల్ల వ్యాపించి అక్కడ ఉన్న వారి వైపు అక్కడ ఉన్న ఒక్కొక్కరు వైపు నిలుచుండుట వారికి కనపడను యోహాను వంటి బాప్తిజం ఆత్మతో అని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు నీరు అంటే భౌతికమైంది కాబట్టి ముంచి లేపారు మరి పవిత్రాత్మను మన శరీరంలో ఎలా ముంచుతారు లేదా ఆత్మతో శరీరాన్ని ఎలా ముంచుతారు ప్రొటెస్టెంట్ బోధకులే సమాధానం చెప్పాలి మరి పైగా పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో వారి పైకి వచ్చి నిలబడినట్లుగా బైబిల్ బోధిస్తుంది విజిబుల్గా భౌతికంగా మనకు అదే కనిపిస్తుంది అది నీరు పోసినట్టుగానే మనకు అక్కడ ఉంది సో మరి దీనికి వారు ఎలాంటి వ్యాఖ్యానం ఇస్తారో మనం ఇక పరిశీలించాలి వెయిట్ చేయాలి ఆ తర్వాత పేతురు ప్రసంగంతో ఒకేసారి మూడు వేల మంది మారి బాప్తిమం పొందినట్లుగా ఆ పోస్తల చర్యల పుస్తకం మనకు చెబుతోంది మరి మూడు వేల మందిని ఒకేసారి యోర్ధాను నదిలో ఒక ఒకరి తర్వాత ఒకరినైనా యోర్ధాను నదిలో ముంచి లేపితే ఆ నీరు ఎలా తయారవుతుందో ఎంత మడ్డిగా ఎంత మట్టితో తయారవుతుందో ఆలోచించండి తాగడానికి వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఆ అన్నది పాయలో అలా మూడు వేల మందిని ముంచి లేపారన్న విషయంపై చరిత్రకారులు బైబిల్ పండితులు ఈ రోజుకి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వారి మీద నీరు పోసి ఉండవచ్చు లేదా వారందరి మీద కూడా వాటర్ని ఒకేసారి చల్లి ఉండవచ్చు అనేది బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నటువంటి విషయం కనుక మిత్రులారా బాప్తిజమం అనేటువంటి మాటకు బైబిల్ లోతైనటువంటి అర్థాన్ని తీసుకుంది లోతైనటువంటి పదాలను ఉపయోగించింది లోతైనటువంటి వివిధ సందర్భాల్లో కూడా ఉపయోగించింది కేవలం ఒకే పదానికి దాన్ని లిమిట్ చేయడం అంటే ఒకే పదానికి దాన్ని కుదించడం లేదా పరిమితం చేయడం అనేది బైబిల్ చేయలేదు సో అది బోధకులు కూడా చేయకూడదు అంతేగాక మొదటి శతాబ్దంలోని ఆ బైబిల్ ఇతర సాక్ష్యాలు సైతం ముంచడం పోయడం చిలకరించడం అనేటువంటి మూడు రకాలుగాను బాప్తిస్మాలు సాగినట్లుగా చెబుతూ ఉన్నాయి సో నిండా ముంచి ఇవ్వాలి అనేటువంటి స్పష్టమైన మాట బైబిల్లో ఎక్కడైనా ఉందేమో మరి ప్రొటెస్టెంట్ బోధకులు సూటిగా చూపించండి బీటింగ్ అరౌండ్ ద బుష్ ఎందుకు ఇదిగో ఎక్కడో ముంచి లేపారు ముంచి లేపే ఇవ్వాలి అని పలాని చోట ఉంది అని ఎక్కడో ఒక్క మాట చూపించండి అయ్యా మరి ప్రొటెక్షన్ బోధకులు ఎవరైనా దీని మీద స్పందించవచ్చు థ్యాంక్ యూ